హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితం. కార్పొరేటర్ గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎదిగేంత వరకు కొనసాగింది. ఈ ఎదుగుదలలో ఆయన వివాదాలనే ఆలంబనగా చేసుకున్నారు. 18 సంవత్సరాల కాలంలో ఈ ఎమ్మెల్యేపై 101 కేసులతో పాటు 18 మత విద్వేషకరమైన కేసులున్నాయంటే ఆయన ఎంతటి వివాదాస్పద వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయానికే ఆయనపై 43 క్రిమినల్ కేసులున్నాయి. ఇటీవలే చాలా వరకు కేసులు వీగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 2009లో జరిగిన ఎన్నికల్లో మంగళహాట్ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా గెలుపొందారు. టీడీపీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం బీజేపీకి చేరింది. 2014 ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ పై 50,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరవేశారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం మీద గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాజా సింగ్ రికార్డు సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న సమయంలోనే మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ యువతను తన వైపు మలుచుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. 2010 నుంచి ప్రతి సంవత్సరం ఆయన శ్రీరామ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. క్రమేణా ఈ యాత్ర నగరంలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అప్పర్ దూల్పేట్లోని గంగాబోలిలో 150 అడుగుల ఎత్తైన కొండపై 51 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాజా సింగ్ ఏర్పాటు చేశారు. దానికి ఆకాశపురి హనుమాన్ దేవాలయమని పేరు కూడా పెట్టారు. అక్కడే గోశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందుతుందో వెంటనే అక్కడకు రాజా సింగ్ చేరుకుని ఆ తరలింపును అడ్డుకునేవారు. ఆ సందర్భాల్లోనూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గోవుల అక్రమ రవాణాలను అడ్డుకున్న ఎమ్మెల్యేగా బాగా పేరు తెచ్చుకున్నారు రాజా సింగ్.